ఎన్నికల ఫలితాల తర్వాత కేటీఆర్ మాట్లాడుకుంటా ప్రెస్ మీట్లో మాట్లాడుకుంటూ చెప్పాడు ఓటమి గురించి. ఇది మీ ఊహించని ఫలితము అని. కరెక్టే, టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని వాళ్ళు ఊహించారు, టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని వాళ్ళు ఊహించలేదు. కానీ ప్రజలు ఊహించిన ఫలితమే. ప్రజలు ఏం ఊహిస్తున్నారో టీఆర్ఎస్ పార్టీ కానీ కేటీఆర్ కానీ ఊహించలేకపోయిండు. ఎందుకంటే వాళ్ళు ప్రజలకు దగ్గరగా లేరు, మధ్యలో అనేక బారికేడ్స్ పెట్టుకున్నారు, వాళ్ళ కళ్ళ గంతలు కట్టుకున్నారు, కాబట్టి ప్రజా అభిప్రాయాన్ని చూడలేకపోయారు. కేటీఆర్ ఏదో ఇప్పుడు ఆశ్చర్యపోవచ్చు ఆయనకు మేము ఓడిపోవడం ఏమిటని. మేము ఓడిపోవడం ఏమిటంటే అది ముందు తెలుసు, వాస్తవం ఎందుకు గ్రహిస్తే ఎందుకు ఓడిపోతాం అనే ప్రశ్న వస్తుంది. మీరు వాస్తవానికి దూరంగా ఉన్నప్పుడు మీ ఫలితాలు కూడా మీకు భిన్నంగానే ఉంటాయి. ప్రజలు అది కోరుకున్నారు. ఏం కోరుకున్నారు ఇక్కడ ప్రజలు? రఘునందన్ రావును గెలిపించాలని కోరుకున్నారు. అన్నిటికంటే కేసీఆర్కు ఒక గుణపాఠం చెప్పాలని కోరుకున్నారు. ఎందుకంటే సాధారణ ఎన్నికల్లో గెలుస్తున్నాడు, ఉప ఎన్నికల్లో గెలుస్తున్నాడు, మన ఎంపీ సీట్లలో మెజారిటీ సీట్లు గెలవగలిగాడు. దాంతో ఏంటంటే అతను ప్రతిపక్షం లేదు, ఎవ్వడూ లేడు, ఎవడు నాకు చెప్పదు, ఉద్యోగ సంఘాలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఎవ్వడు లేదు, నేను తప్ప ఇంకోటి ఏమీ లేదు, అంత మిథ్య, నేనే నిజమని ఒక అహంకారంతో ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ప్రతిపక్ష పార్టీలను కూడా అసలు కనీసము ఒక పూచిక పుల్లలాగా తీసిపడేసి బలవంతుడు అధికారంలో ఉన్నాడు, తీసేసిండు, ఆయనకు వీలైంది కాబట్టి తీసేయగలిగింది. కానీ ప్రజలలో అది వ్యతిరేక ఫలితం ఇస్తుంది, ఇంత అహంకారం పనికిరాదు కాబట్టి ఇంత దాన్ని తగ్గించాలని వాళ్ళు అనుకున్నారు. అందుకని దుబ్బాక ఎన్నిక ద్వారా కేసీఆర్కు ఒక వాత పెట్టారు, నాయన నీ అహంకారం, నీ మితిమీరిన విశ్వాసము, నీ అప్రజాస్వామిక పోకడలు మేము ఇష్టపడతలేము, కాబట్టి నీది కొద్దిగా తగ్గించాలి అనుకున్నారు వాళ్ళ మనసులో అనుకున్నారు. అవకాశం దొరికింది, వాత పెట్టింది కిందికి నుంచి. అయితే ఇది తొలివాతనే. దీని నుంచి వాళ్ళు ఏమన్నా వాస్తవికమైనటువంటి ఆత్మవిమర్శ చేసుకోగలిగితే, మళ్ళీ ఆత్మవిమర్శలో కూడా మళ్ళీ ఒక ఆత్మవంచన ఉందనుకోండి, అది సాధ్యం కాదు. ఒక స్వచ్ఛమైనటువంటి మంచి మనసుతోటి ఆత్మవిమర్శ చేసుకోగలిగితే వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులు సరిదిద్దుకోగలుగుతారు, మళ్ళీ ఏమన్నా ప్రజలకు దగ్గరయ్యే అవకాశం ఉంది. కానీ ఇదే భ్రమలో ఉండి, అధికార భ్రమలో ఉండి ఇట్లనే చేసుకుంటూ పోతే ప్రజలకు దూరం కావడం తప్ప మరొకటి లేదు. ఇక్కడ కేసీఆర్ అన్న మాటనే నేను ఒకటి చెప్తా, గుర్తు చేస్తా. ఆయన ఏదో నియోజకవర్గ ప్రజలలో ఒక ఉపన్యాసం ఇచ్చుకుంటున్నాడు. ఒకసారి ప్రజాప్రతినిధి కాగానే వాళ్ళ భాష మారుతుంది, వాళ్ళ వేషం మారుతుంది, వాళ్ళ అధికారం కళ్ళకెక్కుతాయి అని చెప్పిండు ఆయన. ఇట్లా అదే జరిగింది ఇక్కడ. నేను కామన్గా ఉంటా, సామాన్యునిగా ఉంటా, ప్రజలకు దగ్గరగా ఉంటా అంటే అని చివరికి ఆయన చెప్పినటువంటి నీతి కథలకు భిన్నంగా ఆయనే ప్రవర్తిస్తున్నారు. ఇలా ప్రజలు కేసీఆర్ చెప్పిన వాటిని చేస్తున్న వాటిని బేరీ చేసుకుంటున్నారు, అది భరించలేకపోతున్నారు. అందుకని ఇటువంటి తీర్పు మొదలుపెట్టినరు. భవిష్యత్తులో కూడా రేపు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో కూడా 100-110 అనేది భ్రమ, భవిష్యత్ ఖచ్చితంగా ఈ ప్రభావం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో కూడా ఉంటుంది. ఇక మీదట కేసీఆర్ జాగ్రత్తగా ఉండాలని ఈ దుబ్బాకని ప్రజల ఒక హెచ్చరిక ఇచ్చారు. ఇది కేసీఆర్ గమనిస్తే ఆయనకు మంచిది, ఒకవేళ గమనించకుండా ఇదే పోతే ప్రజలు వాళ్ళందరినీ వాళ్ళు తీసుకుంటారు.